శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సోదరిమణి సీతక్క గారు, సీనియర్ నాయకులు, శ్రీపాదరావు గారితో పాటు శాసనసభలో స్థానిక సంస్థలలో పనిచేసిన పెద్దలు, జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మిత్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీపాదరావు గారి అభిమానులు, శ్రీధర్ బాబు గారి అనుచరులకు అందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, మంతని ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉన్నది. దేశంలో ఈ దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, గ్రామస్థాయి సర్పంచ్ నుంచి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో స్వతంత్ర సమరయోధుడుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఆ బాధ్యతను తీసుకొని ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఆధునిక దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా, ప్రపంచ దేశాలతోనే రాజకీయ చదరంగంలో పోటీ పడే విధంగా వారు తీర్చిదిద్దారు. వారి రాజకీయ ప్రస్థానం మంతని శాసనసభ నియోజకవర్గం నుంచే. వారు ఢిల్లీకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన వారి అనుచరుడుగా, వారి ఆదర్శాలను కొనసాగించే వాడిగా శ్రీపాదరావు గారు తిరిగి అదే శాసనసభ నుంచి, మంతని నియోజకవర్గాన్ని నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్గా వారు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్లుగా చర్చ చేయాల్సి వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే రామచంద్రారెడ్డి గారు, శ్రీపాదరావు గారు ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పి శాసనసభ అంటే కొంతమంది సమూహం అల్లరి చేసే వేదిక కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే పాలకపక్షం వాటికి పరిష్కారం చూపించాలనే వేదికగా వారు ఆ సభను కొనసాగించారు. అందుకే ఆనాడు నాకు గుర్తున్నంతవరకు శ్రీపాదరావు గారు స్పీకర్గా ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నందమూరి తారక రామారావు గారు వారి ప్రతిపాదనకు సంతకం పెట్టినరు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఏకగ్రీవంగా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఎన్నిక కావడానికి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు సంతకం పెడితే స్పీకర్గా వారు బాధ్యతలు నిర్వహించారు. వారు మర్రి చెన్నారెడ్డి గారితో, పివి నరసింహారావు గారితో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో, ఎన్టీ రామారావు గారితో, పెద్దలు వెంకట స్వామి గారితో ఇలాంటి చాలామంది నాయకులతో కలిసి పనిచేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను శ్రీపాదరావు గారు పోషించారు. అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని అభిమానించే వాళ్ళు, వారిని గుర్తు చేసుకునే వాళ్ళు, వారిని పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకున్న తర్వాత వారిని కూడా గుర్తు చేసుకోవడం అంటే వారు నిర్వహించిన పాత్ర కీలకమైనది, బాధ్యతాయుతంగా వారు నిర్వహించింది. వారి వారసత్వము నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మీద మేనేజ్మెంట్ కోటా అని అప్పుడప్పుడు చతుర ప్రదర్శిస్తుంటా. మొదటిసారి రావడానికి మాత్రమే అది పనిచేస్తుంది. శ్రీధర్ బాబు గారు కూడా అనుకోని పరిస్థితుల్లో శ్రీపాదరావు గారి పుత్రుడిగా మొదటిసారి శాసనసభకు ఎన్నికైనా తర్వాత మెరిట్ స్టూడెంట్గా తన మెరిట్ నిరూపించుకొని
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చిండు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ తానే నడిపిస్తున్నాడు. మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పకనే చాలా విషయాలు చెప్పిండు. ఇదే కాదు, సభలో మా స్పీకర్ గారు మేము కూడా ఎవరైనా అతిగా చేస్తే గొంతు నొక్కాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే, వారి సైగలు ఉండాల్సిందే. అంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు, మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు. కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు సూచనలు, వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని, అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఈరోజు నిజంగా